రేటుకి కెమికల్స్ లేకుండా ఎలాంటి కలర్స్ వేయకుండా యాడెడ్ ఫ్లేవర్స్ లేకుండా ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫుడ్ తినాలనుందా? అలా అయితే మీరు ఖచ్చితంగా మసాలాకి రావాల్సిందే. ఎక్కడుందో తెలుసా? కూకట్పల్లి దగ్గర ఉన్నటువంటి నిజాంపేట రోడ్లో ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ అందరికీ పెరిగిపోయింది. వెల్త్ కంటే కూడా హెల్త్ ముఖ్యమని గమనిస్తున్న వాళ్ళంతా చాలా మంచి ఫుడ్ని, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనటువంటి ఫుడ్ని తినాలని కోరుకుంటున్నారు. బట్ బయట ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఎక్కడ ఏది తినాలి మనకు అర్థం కాదు. ఒకవేళ తిన్నా అక్కడ ఎలాంటి సమస్యలు వస్తాయో, ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేస్తున్నారో ఆ ఫుడ్లో మనకు తెలీదు. బట్ ఈ మసాలాలో మాత్రం ఖచ్చితంగా 100% హోమ్లీగా వాడుతున్నారు అన్ని మసాలాలు. అలాగే మన ఇంట్లో ఎలా అయితే కెమికల్స్ లేకుండా ఫ్లేవర్స్ లేకుండా కలర్స్ వేయకుండా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాగే ప్రిపేర్ చేస్తున్నారు. నాకు ఇది ఎవరో చెప్పారు, ఒకసారి మనం చూద్దాం అది నిజమా కాదా. కిచెన్లోకి వెళదాం, అలాగే కస్టమర్స్తో మాట్లాడదాం, ఫౌండర్తో మాట్లాడదాం. ఎందుకు ఇంత స్పెషల్ మసాలా చూసేద్దాం, రండి. మసాలాకి ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎప్పటి నుంచి మీరు ఇక్కడ కస్టమర్గా ఉన్నారు? మోర్ దెన్ 3 ఇయర్స్ నుంచి కస్టమర్గా వస్తున్నానండి. రెగ్యులర్గా ఇక్కడికి ఎందుకు వస్తామంటే అఫోర్డబుల్ ప్రైస్లో హెల్దీ ఫుడ్ ఇస్తారు అనే మసాలా ఒక కాన్సెప్ట్ ఉంది కనుక ఆ కాన్సెప్ట్ని నేను ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాను. ఆ కాన్సెప్ట్ ఉంది కనుక మాకు ఫ్యామిలీలో ఇబ్బంది ఉండకుండా ఈ ఫుడ్ అఫోర్డబుల్ ప్రైస్లో తినొచ్చు. మేము బయట తినాలనుకుంటే అఫోర్డబుల్ ప్రైస్ విత్ హెల్దీ ఫుడ్, ఆ కాన్సెప్ట్ వల్ల ఇక్కడికి మేము రెగ్యులర్గా విజిట్ చేస్తాము. ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే, ఏ ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తారు మీరు ఇక్కడది? ఎక్కువ చికెన్ ఐటమ్స్ బాగుంటాయండి. మాకు మేజర్గా ఫుడ్ కలర్స్ వాడరు. ఆ ఫుడ్ కలర్స్ వల్ల ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఇప్పుడున్న పీపుల్కి ఎవరికి అవేర్నెస్ ఉన్నట్టుగా లేదు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మాకు హెల్దీగా ఫుడ్ ఉంటుంది, అదే మెయిన్ కాన్సెప్ట్. అందు ఆ ఉద్దేశం మీదే రెగ్యులర్గా విజిట్ చేస్తాము. ఎక్కడి నుంచి వస్తారండి? నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి వస్తాను. చాలా బాగుంటుందని హోమ్లీ ఫుడ్ అనమాట. ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అలానే ఉంటుంది, అందుకే నేను రెగ్యులర్గా వస్తుంటాను. ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ మీరు? అన్ని బాగుంటాయి మెయిన్గా. స్పెషల్గా అయితే నాకు రోస్ట్ చిట్టుపడతారు. ఏది ఇష్టం నీకు ఇక్కడ? పులావ్. అమ్మా, పలావ్ ఇష్టం. పలావ్ ఇష్టమా? ఏం పలావ్? చికెన్ పలావా లేకపోతే ఉత్తి పలావా? ఉత్తి పలావ్. ఉత్తి పలావా, అందులో చికెన్ వేసుకొని తింటావా? అవునా, నీకు ఇక్కడికి ఎందుకు వస్తావు ఎప్పుడు? ఎందుకంటే వంటలు బాగుంటాయి. ఓహో, వంటలు బాగుంటాయా? టేస్ట్ మరి? టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందా? మసాలా హోమ్ ఫుడ్ సర్వీసెస్ ఫౌండర్ రమేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఈ మసాలా స్పెషాలిటీస్ అన్ని ఏంటి అనేది, అసలు మసాలాలో ఎలాంటి ఐటమ్స్ ఉన్నవి, ఏమి స్పెషల్స్ ఉన్నాయి, అలాగే ఇది పెట్టాలన్న థాట్ ఆయనకి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి. పేరు ఏ వెరైటీగా పెట్టారు మసాలా అని చెప్పి? యాక్చువల్గా నేను బేసిక్గా అంటే ఫుడ్ టెక్నాలజీస్ అండి. ఓకే. వేరే ఓవర్సీస్లో జాబ్ చేసి వచ్చి హైదరాబాద్ లేదా ఉద్యోగం చేసుకుందాం అనుకున్న స్టైల్ వచ్చాను. ఒక ఫ్రెండ్ వద్దు మనం ఫుడ్ బిజినెస్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటే వచ్చి అనుకోకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత 100 మందికి ఒక అన్నం పెట్టాలి అని ఒక కసితో స్టార్ట్ చేసాం అనమాట. చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత నాకు ఎందుకు మనం అందరం వెళ్ళిన రూట్లోకి వెళ్ళాలి, మనం ఎందుకు సెపరేట్గా చదువుకున్నాం కదా, ఎందుకు సెపరేట్గా వెళ్ళకూడదు అని చెప్పేసి నా ఫుడ్లో ఏంటంటే కలర్స్ కానీ కెమికల్స్ అజినోమోటో లాంటి టేస్టింగ్ సార్ లాంటి కెమికల్స్ కానీ ఏం వాడకుండా అలా చేయడం వల్ల ఏంటంటే తక్కువ టైంలోనే నాకు ఎక్కువ ఫ్యామిలీ కస్టమర్స్ ఎక్కువ అటాచ్ అయ్యారు. అందువల్ల మంచి పేరు వచ్చింది స్టార్టింగ్లోనే. బాగా పేరు వచ్చి అంత ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా నాకు అన్ఫార్చునేట్ కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల మళ్ళీ అప్పుడు కరోనాకు ముందు ఒక 2 మంత్స్ ముందు సెంట్రలైజ్ కిచెన్ కట్టి మా భార్య ఎత్తున వెళ్దాం ఎక్స్పెన్షన్కి వెళ్దాం అని చెప్పేసి నేను చేసుకునే స్టైల్ కరోనాకు ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఈ ఫ్యామిలీస్ వీళ్ళందరూ రావడం తగ్గింది. ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ అంటారా, టేస్టింగ్ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ వస్తుంది కానీ అది ఎక్కువ వాడటం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు అది. ప్లస్ చాలా కంట్రీస్లో అది బ్యాన్ అయ్యి ఉంది. అది నేను ఎలా చేసి చేసుకుంటూ వచ్చేసరికి చాలా తక్కువ టైంలోనే బాగా క్లిక్ అయ్యి వచ్చేసరికి ఇంకొకటి ఎక్స్పాండ్ చేసుకుంటూ మా అన్ని కూడా సొంత మసాలాలు అనమాట అండి. ఓకే. ఓన్ మసాలాలతో చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర బగార్ రైస్ ఉంటుంది, దాంట్లో ఒక డాల్డా కానీ ఏమి వేయం అనమాట. చాలా బ్రాండెడ్, చాలా పెద్ద పెద్ద వాటిల్లో కూడా బ్రాండ్ డాల్డా వేస్తారు. డాల్డా వేయడం వల్ల హెల్త్ వైజ్ ఇవన్నీ ఒకటి. అలాగే నా ఫర్ ఎగ్జాంపుల్ నా అదే ప్లస్ అదే మైనస్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే బిర్యానీ అనేది రెడ్ కలర్లో ఉంటుంది, మనది వైట్గా వెళ్ళేసరికి కొంతమంది కస్టమర్లు ఇదేంటి వైట్ రైస్ పంపించేశారు అని చెప్పేసి రేటింగ్ తగ్గించడాలో తెలుసున్న వాళ్ళకి ఏమో అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అలా నాకు చాలా మంది మీడియా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఉండి వాళ్ళు ఎందుకు మీరు సరిగ్గా ప్రమోట్ చేసుకోవట్లేదు, చేసుకోండి, చేసుకుంటే చాలా బాగుంటుంది, మీరు ఇంత హెల్దీ ఫుడ్ ఇస్తూ ఇంత తక్కువ రేటుకి ఇలా కాంపిటేటివ్, మా కాన్సెప్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ అని చెప్పేసి చాలా తక్కువ అలా చేసుకుంటూ ఒకటి చేసుకుంటూ అవుతుంది. రీసెంట్గా ఏంటంటే దోశ 10 రూపీస్, స్వీట్స్ అనుకోకుండా స్వీట్స్ ఇలా కస్టమర్స్ అలా అడుగుతారనమాట నన్ను.
ఎందుకు మీరు ఇలా హెల్దీ ఇస్తారు కదా, మా పిల్లలందరూ చిన్నపిల్లలందరూ స్నాక్స్ ని స్వీట్స్ తింటుంటారు ఎక్కువ, అవి కూడా ఎందుకు చేయకూడదు అని అన్నారని చెప్పేసి ఇలా ఎదుగుతూ ఉంటే అనుకోకుండా మంచి మాస్టర్, పెద్ద బ్రాండెడ్ ఆటలో చేసిన మంచి మాస్టర్ దొరికారు నాకు. ఆయనతో ఆయన వచ్చినప్పుడు లేదు సార్ నాకు కలర్ వేస్తూ ఉండేలాంటే లేదు వద్దు కలర్ వద్దు అని చెప్పేసి ఆయనతో కలర్ వేయించకుండా ఈ బొబ్బట్లు 10 రూపీస్, మా స్వీట్స్ 240 రూపీస్ పర్ కేజీ ఆ టైప్ లో చేసుకుంటూ ఒకటి అవునండి చాలా వాటి అలా ఉంటుంది 240 రూపీస్ అలా చేసుకుంటూ ఇప్పుడు పెద్ద బ్రాండెడ్ వాటి అందరికి కూడా అదే మన చిన్న చిన్న క్యాటరింగ్ వాళ్ళందరికీ కూడా బల్క్ ఆర్డర్స్ ఇస్తూ ఇలా చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అనుకోకుండా అన్ఫార్చునేట్ గా మీలాంటి వాళ్ళకి తెలిసి మీలాంటి వాళ్ళు వచ్చి మాకు ఒక ఓకే నేను చేసేది కొంచెం మంది గుర్తు గుర్తు ఇప్పుడే అంటే నాకు కస్టమర్స్ నాకు అన్ఫార్చు ఒక కస్టమర్ ఉంటారు అనమాట. ఆయన పెద్ద ఒక ఎంఎన్సీ కంపెనీలో పెద్ద పోస్ట్ అయింది. ఓకే ఓకే ఆయన ఏంటంటే ఒక ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారు మీరు ఏంటంటే ఓకే మీరు చాలా మందిలో మార్కెట్ చేసుకుంటారులే అని అనుకున్నాను తప్ప నిజంగా మీరు మీ ఫుడ్లో ఇంత ఇలా ఉంటుందని తెలియదండి. అనుకోకుండా మా ఇంట్లో మా ఫ్యామిలీ ఊరు వెళ్ళారు, ఊరు వెళ్ళేసరికి నేను మీ దగ్గర ఆర్డర్ పెట్టాను స్విగ్గీలో, ఆర్డర్ స్విగ్గీ కూడా ఉందా, స్విగ్గీ జొమాటో కూడా ఉంటాయండి, ఇందాక ఆర్డర్ పెట్టాను, ఆర్డర్ పెట్టి ఒక బాక్స్ తీసుకెళ్ళి ఫోన్ చేసి వదిలేసాం అక్కడ. అది వదిలేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వేరే సమ్ ఎక్స్ అలా 3 డేస్ పడుతున్నాను అనుకోకుండా 4th డే నేను అనుకోకుండా కిచెన్ లోకి వెళ్ళాను. కిచెన్ లోకి వెళ్తే స్మెల్ రావడం స్టార్ట్ అయింది. స్మెల్ వచ్చేస్తుంది ఏంటని చూసేసరికి ఫుడ్ కదా స్మెల్ వస్తుందని చెప్పి చూశాను. అప్పుడు నేను అన్ని చూసుకుంటా వెళ్ళాను, మీరు ఈవెన్ దో మీది 4th డే ఓల్డ్ ఫుడ్ అయినా కూడా మీ దాంట్లో స్మెల్ తక్కువ వస్తుంది, మిగతా 3 ఇట్లతో పోల్చుకుంటే మీ స్మెల్ తక్కువ వస్తుంది, యాక్చువల్గా మీది ఓల్డెస్ట్. అప్పుడు నాకు అర్థమైంది లోపలికి వెళ్ళిన తర్వాత పొట్టలో ఎంత కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అనమాట. అప్పటి నుంచి మా అదర్ వచ్చినప్పుడల్లా మసాలా పొడి తీసుకురా మసాలా పొడి తీసుకురా అని చెప్తారు. అన్ఫార్చునేట్లీ ఆయన ఇవాళ వస్తానన్నారు కానీ ఆయన బెంగళూరు వెళ్ళారు. నా ఎక్స్పీరియన్స్ చెప్పండి మీకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అదో కస్టమర్. ఇంకో కస్టమర్ ఏంటంటే నేను ఒకటే చెప్తాను అనమాట ఎవరికైనా కూడా, నా ఫుడ్ 10 డేస్ పాటు కంటిన్యూస్గా తినండి, తిన్న తర్వాత బయట ఫుడ్ తినండి, ఫీల్ అవ్వ డిఫరెన్స్. నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు దాంట్లో, మీరు తిన్నప్పుడు మీరు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆర్డర్లు పెట్టినప్పుడు ఎవరు పెట్టినా కూడా కింద చూడరనమాట మా దాంట్లో కలర్స్ వేయం కెమికల్స్ వేయం అని చెప్పేసి. వాళ్ళకి ఏంటంటే అది ఓకే రేటింగ్ విషయంలో నాటిలోనే నాకు ఆ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. కానీ 10 రూపాయలకి దోశ అంటే మీకు అసలు ఎలా వర్కౌట్ అవుతుందండి నాకు అర్థం కాలేదు. పెంచుతామండి పెంచుతామండి. యాక్చువల్గా ఏంటంటే ఎందువల్ల అంటే నా కాన్సెప్ట్ బయటకు వెళ్ళడం కోసం. రేపు సొసైటీ యాక్చువల్గా నేను సక్సెస్ అయితే ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో కొంతమంది అన్న మారుతారు, ఆ విధంగా హెల్త్ వైజ్ వస్తుందేమో అని. ఈవెన్ దో నేను చెప్పాలంటే పాకిస్తాన్ లాంటి కంట్రీలోనే అజినోమోటో టేస్టింగ్స్ అని బ్యాన్ చేశారు. అటువంటిది మన దాంట్లో మన ఇండియాలో ఇంకా చేయలేదు, చేస్తారు అలాగని చెప్పేసి వేయచ్చు వేయకూడదని లేదు. కానీ 2 mg వేయాలి. 2 mg అనేది చాలా చిన్న క్వాంటిటీ అనమాట. ఒక్కసారి మాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత వేస్తారు అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లో పూరీ కర్రీలో కూడా వేసేస్తున్నారు, పూరీ కర్రీలో కానీ మిర్చి బజ్జీల్లో కూడా వేసేస్తున్నారు అనమాట. దానివల్ల ఇప్పుడు నా కస్టమర్స్ ఎక్కువ మంది డాక్టర్లు. యాక్చువల్ చెప్పాలంటే నాకు ఒక డాక్టర్ ఉంటారు అనమాట, ఆయన ఒకసారి పార్టీ తీసుకెళ్లారు, తీసుకెళ్ళిన తర్వాత వస్తుగా 3 ఆర్డర్లు ఇచ్చారు. ఏంటి సార్ ఎలా ఇస్తున్నారంటే లేదులేండి నాకు అర్థమైంది మీ ఫుడ్ ఏంటనో మాకు తెలిసింది అని చెప్పేసి అన్నారు. ఇదే మాట నాకు రివ్యూ పెట్టండి సార్ అంటే మీరు చెప్పినట్టు అలా పెడితే మా హాస్పిటల్ అన్ని క్లోజ్ చేసుకోవాలి అలా ఎందుకు చేస్తాం మేము అని చెప్పి అన్ఫార్చునేట్గా ఆయన మనకుండా షిఫ్ట్ అయిపోయారు. అప్పటి నుంచి నాకు ఆయన ఇవ్వట్లేదు. అంటే నేను అనేది అంటే సింపుల్ ఏమీ లేదు, నేను అందరి దాకా ఫుడ్ ఇస్తాను, నా దాంట్లో 80% ఆఫ్ ద ఫుడ్ 100% హెల్దీ నేను ట్రై చేస్తాను, మాక్సిమం ట్రై చేస్తాను. ఏ మాస్టర్ నా దగ్గర మాస్టర్ దొరకకపోవడం ఉండకపోవడం కూడా కారణం అదే. ఇప్పుడు మనం టేస్టింగ్ సాల్ట్ వేస్తాం అనుకోండి అది 20-30% కవర్ చేస్తా టేస్ట్. మనం అది వేయకుండా వాళ్ళు ఇవ్వగలగటం వాళ్ళు మగాలి అదే చెప్తారు మా మాస్టర్. ఇప్పుడు సార్ నాకు అది ఇవ్వండి సార్ లైన్ లో నుంచి ఉంటారు సార్ అంటారు, నాకు అవకాశం ఇవ్వండి సార్ అది ఒక కలపడానికంటే. నేనేమంటానంటే 100 రెస్టారెంట్లు ఉన్నాయి, 100లోని మసాలా ఏంటి అనేది తెలిసి అది తెలుస్తుంది ఒక రోజు కదా, ఒక రోజు తెలుస్తుంది. తెలుసున్నప్పుడు వాళ్ళే వస్తారు వద్దు వెయిట్ చేద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయండి మన దగ్గర? దోశ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్ని ఉంటాయా? బ్రేక్ఫాస్ట్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి. ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ 6:30 టు 11:30 వరకు బ్రేక్ టిఫిన్స్ ఉంటాయి. టిఫిన్స్ ఏంటంటే మాకు దోశ 10 రూపీస్, ఇడ్లీ 20 రూపీస్, చికెన్ కేమా దోశ 40 రూపీస్, ఈ టైప్లో మొత్తం అన్నీ ఉంటాయి. అన్ని వెరైటీస్ ఆఫ్ దోశలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. అవి అందులోని దాంట్లో కూడా ఐడెంటిటీ చేసాం అనమాట. ఇడ్లీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, ఇడ్లీ ప్రతి చోట ఏంటంటే గుడ్డతో చేస్తారు. అవును. ఆ గుడ్డతో యాక్చువల్గా ఏంటంటే గుడ్డని హాట్ వాటర్ క్లీన్ చేయాలి, లేకపోతే ఫంగస్ ఫామ్ అవుతుంది. కానీ ఎంతమంది క్లీన్ చేస్తారు అనేది మేమేంటంటే మా ఓన్ అంటే కొత్త నాదేం కాదు, ఆల్రెడీ ఇప్పుడే వస్తుంది మన నాన్ స్టిక్ టైపు కొత్త రేకులు వచ్చినాయి అనమాట, దాంట్లో గుడ్డ వేయక్కర్లేదు, జస్ట్ డైరెక్ట్ గా తీసేసుకోవటమే. ఈ టైప్ చేసాం అనమాట. నెక్స్ట్ 11:30 నుంచి మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ స్టార్ట్ అవుతాయి. విజ్ కర్రీస్, అన్ని రకాల విజ్ కర్రీస్ ఉంటాయండి, మొత్తం అన్ని రకాల విజ్ కర్రీస్. విజ్ కర్రీస్లో నా స్పెషల్స్ ఏంటంటే నేను ఒక 80% ఆఫ్ విజ్ మన ఫెంగ్ సైడ్ పోవడానికి చేస్తాను అనమాట. అదే కొంచెం దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, క్లీన్ చేస్తారు ఇంట్లో కొంతమంది ఏడి చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత బగార్ రైస్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ,
ఈ పలావ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. పలావ్స్లో నా కాన్సెప్ట్ ఏంటంటే నా ఓన్ పౌడర్స్ మసాలా పౌడర్స్ ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఒకే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చికెన్ అంటే చికెన్, ప్రాన్ అంటే ప్రాన్, నాటుకోటి అంటే నాటుకోటి, ఏదంటే అది చేసిస్తాం. మీరు ఆర్డర్ ఇచ్చినా చేస్తాం, లేదు మామూలుగా చేస్తాం, పౌడర్స్ కూడా ఇస్తాం. అదేంటంటే మా మీటు రైస్ వేసి మా ఇచ్చిన పౌడర్ వేస్తే పలావ్ రెడీ. అది ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ, కేజీ అంటే కేజీ చేస్తాం, 5 కేజీలు అంటే 5 కేజీలు చేస్తాం, 10 కేజీలు చేస్తాం. ఏమి యాడ్ చేయక్కర్లేదు, అంతా దాంట్లోనే ఉంటుంది. అది 79 రూపీస్ ఇస్తున్నాం ఫస్ట్ దానికి ఆఫరు, పెర్ సింగిల్ పర్సన్కి 79 రూపీస్. అది ఇండస్ట్రీ బెస్ట్ ప్రైస్. ఎందువల్ల అలా చేస్తున్నానంటే అది నా ఓన్ పౌడర్స్ కాబట్టి, ప్లస్ నేనేంటంటే అన్నీ కూడా ఇలాచీలు అవన్నీ కూడా కేరళ నుంచి అట్ల నుంచి అలా తెప్పిస్తాను అనమాట. బిర్యానీ ఎంతతో స్టార్ట్ అవుతుందండి, స్టార్టింగ్ ప్రైస్ ఎంత బిర్యానీ? బిర్యానీ 109 రూపీస్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ మార్కెట్లో ఉన్న ప్రైస్. అది రోస్ట్ బిర్యానీ అని ఉంటుంది, అంటే నాకు ఇద్దరిని 5 పీస్ బిర్యానీ, 5 పీస్ బిర్యానీ బయట మార్కెట్లో 200 ఉంటుంది, నా దగ్గర 139 అలాగ ఉంటుంది అనమాట. 5 పీస్ బిర్యానీ 200 కాదండి, ఇంకా ఎక్కువ ఉంది. అవునండి, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను నా ప్రాఫిట్స్ తగ్గించుకుంటాం, అలా సమ్మెక్స్ అలా చేసుకుంటూ వస్తున్నానండి. ఒకటి చేసుకుంటాను. 2017 అండి, అంతకు ముందు నుంచి ఉంది. 2007 నుంచి అన్ఫార్చునేట్లీ దాంట్లో ప్రాబ్లం వచ్చి నేను బయటకు వచ్చేసి వచ్చింది. అది ఇదేమో నేను నా ఓన్ అనమాట, ఇంకా అందుకని నాకు ఓన్ థాట్స్ చేశాను అనమాట. అంత కోఆపరేటివ్ కాబట్టి నా ఓన్ థాట్స్ నా చదువుకున్నది అంతా దాంట్లో పెట్టి స్లోగా నాకు మాస్టర్స్ తగ్గకపోవడానికి కూడా కారణం అదే. నాకు ఈయన ఎప్పుడు చూసినా హెల్త్ అంటాడు, అంతా ఏమో బయట ఏమో. ఇప్పుడు అది చెయ్యాలి అంటే వాళ్ళకి చాలా కావాలి, కొంచెం తీసుకురావాలి. అవునండి అవునండి, అలా లక్కీగా కొంతమంది సెట్ అయ్యారు, సెట్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఏంటంటే నా టేస్ట్ చూసిన వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫిజిక్స్ లెక్చర్ పెద్ద కాలేజీ అది కూడా ఆయన తీసి చూపించారు అనమాట. ఇదిగో సార్ నా మీ రెగ్యులర్ కస్టమర్ నేను, నాకు మీ ఎందుకు అయ్యారంటే మీరు అజినోమోటో ఏనని చెప్పారు కదా, నేను నాకు బాగా తెలిసిపోతుంది, నాకు సెన్సిటివ్ నా హెల్త్, అది వేసిన తిన్న రోజుని నాకు వెంటనే మోషన్స్ అనో లేకపోతే ఏమో వస్తుంటాయి, నాకు నేను బాగా సెన్సిటివ్, అంటే అలా 20% ఉంటారు, అందరూ ఉంటారు అంత సెన్సిటివ్ ఉంటారు. ఆయన అలా చెప్పేశారు, మా అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అనమాట. మా అమ్మాయి మా పక్కనే ఉంది కదా, అప్పుడు దాకా మా అమ్మాయి అనేది నన్ను ఏమి కలపనంటో అయ్యంటో టేస్ట్ లేకుండా ఎందుకు కలిపలేకపోయినా, ఒక్కోసారి టేస్ట్ ఇవ్వకపోయేసరికి చిరాకు పడతారు అనమాట. ఆవిడేమో కొంచెం నన్ను ఫీల్ అంటే హ్యాపీ ఫీల్ అయింది అనమాట, ఓ మా డాడీకి ఎంత పేరు ఉందా అని. ఒక స్వీట్స్ కూడా సాంప్రదాయబద్ధమైన స్వీట్స్ అన్ని మీ దగ్గర ఉన్నట్టు ఉన్నాయి. అవునండి, ఆ స్వీట్స్ ఈ మధ్య స్టార్ట్ చేసాం అనుకోకుండా. ఒక కరోనాలో ఆయన పెద్ద మాస్టరు, ఆ కరోనాలో దెబ్బతిని సొంతంగా పెట్టుకుని దెబ్బతిని, సార్ ఇలా పెడదాం, నా టాలెంట్ చూడండి సార్ బాగుంటే నాకు వెళ్దాం, ఓవరేట్స్ అన్ని తక్కువ ఉంటాయి కదా మీకు అని చెప్పేసి అన్నారంటే స్టార్ట్ చేసాం. ఏమేమి స్వీట్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ అన్ని స్వీట్లు ఉంటాయని. బొబ్బట్లు లైవ్ బొబ్బట్ 10 రూపీస్కి ఇస్తానండి. అవునా, ఇక్కడికిక్కడే చేసిస్తారా? లైవ్ అంటే ఆఫ్ డన్ చేసి ఆఫ్ బాయిల్ చేసి ఇక్కడ మిగతా అన్ని చేసిస్తాం అనమాట. ప్లస్ బల్క్ ఆర్డర్లకు ఇస్తూ ఉంటాను. బాదుషా 240 రూపీస్ కేజీ, మినిమం 400 ఉంటుంది ఎక్కడైనా కూడా. ఇంకొంచెం పెద్ద పెద్ద ఆటో 600 ఉంటుంది, 800 కూడా ఉందండి. బాదుషా కానీ కాజా అవన్నీ కూడా లైవ్ చేస్తాం. లైవ్ అంటే ఇన్ ద సెన్స్ కేజీలకి ఎక్కడ లాగా కావాలంటే ముందే రెడీ చేసి ఉంచుతాం, అవి అప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం అనమాట. ఫ్రెష్ ఏదైనా కూడా ఫ్రెష్ గా ఇస్తాం, అంటే రీపోర్ట్ కాపోట. ప్రస్తుతానికి అయితే అది మాకంటే ఇప్పుడు స్లోగా పెరిగిపోదు, దాని తగ్గట్టుగా అన్ని చేసుకుంటూ వెళ్తాం అనమాట. నైట్ వచ్చేసరికి ఏం ఫుడ్ ఉంటుంది? నైట్ వచ్చేసరికి పుల్కా, చపాతి, రోటీస్ ప్లస్ ఇవన్నీ ఉంటాయి, ప్లస్ టిఫిన్స్ అవన్నీ ఉంటాయి, అన్లిమిటెడ్. మార్నింగ్ మనిషి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు తినడానికి అవసరమైన ప్రతి ఐటమ్ మీ దగ్గర అయితే ఉంటదండి. ప్లస్ క్యాటరింగ్స్ కూడా చేస్తుంటాం, క్యాటరింగ్స్ లో కూడా అది ఇండస్ట్రీస్ బెస్ట్ ప్రైస్, 30% తక్కువకే చేస్తాం. ఎగ్జామ్ బయట 200 చేస్తే మనకి 150 రూపీస్ ఉంటుంది విత్ క్వాలిటీ. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పండి. ఈ మసాలా నిజాంపేట్ రోడ్డు ఆపోజిట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ నిజాంపేట్ రోడ్, సిఎంఆర్ షాపింగ్ మాల్ అంటే ఈజీగా ఉంది. సిఎంఆర్ షాపింగ్ సైడ్ బై సిఎంఆర్ షాపింగ్ మాల్ మసాలా అనేది ఒక బ్రాండ్. మీరు అటు సైడ్ కూడా కొంచెం బంజారీల్స్, జూబ్లీల్స్ అటు కూడా మణికొండ మణికొండలో పెట్టమని చాలా మంది అడుగుతున్నారు. నాకు నిన్న కూడా వచ్చి ఒక ఆయన ఫ్రాంచైజ్ అడిగారు, కానీ నేననేది ఏంటంటే ఫ్రాంచైజీ ఇస్తున్నామండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఫ్రాంచైజ్, చేసిన తర్వాత ఒక స్లోగా చేద్దామని ఒకటి స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం అనమాట. అది మీలాంటి వాళ్ళు ఏమైనా, మా చిట్టుముచ్చాల పలావ్ ఉంటుందండి, భీమవరం మిక్చర్ బిర్యానీ అని ఉంటుంది, మన ఆంధ్ర కజిన్, ఎస్పెషల్లీ పర ఆంధ్ర కజిన్ అనమాటది, ఆంధ్ర 90% ఆంధ్ర టేస్ట్లే వస్తాయి. అలాగని చెప్పేసి తెలంగాణ టేస్ట్ రావని కాదు, ఆంధ్ర సౌత్ ఇండియన్ ఫుడ్. బగారాన్ ఇక్కడదేనండి, 100% తెలంగాణ. అవునండి, బగారాన్ ఇక్కడదే, బగారాన్నం, చికెన్ ఫ్రై, రోస్ట్ ఫ్రై అన్నీ ఉన్నాయి. అది నాకు ఏంటంటే నాకు స్పెషాలిటీ ఏంటంటే నేను అనేది బయటికి నాకు సింపుల్ అండి. మా దగ్గర చికెన్ 65 ఉంటుంది, బయట చికెన్ 65 ఉంటుంది. బయట చికెన్ 65 అందరి దగ్గర ఎర్రగా ఉంటుంది, అవును, నాదేమో తెల్లగా ఉంటుంది. అవునా, వాళ్ళ ఉండేసరికి కస్టమర్ ఏమంటాడంటే ఏంటి ఆ చికెన్ 65 అంటే నేను ఏదో పంపించేటీడు, ఏదో పంపించేటి అంటారు. కొంతమంది తిడతారు కూడా, సార్ ఇది కలర్ వాడడం అండి, అందువల్ల అలా ఉంటుంది టేస్ట్. కలర్ ప్రిజర్వేటివ్స్ వాడకపోవడం వల్ల మీకు ఆ కలర్ నార్మల్ నేచురల్ కలర్ వచ్చింది, నేచురల్ కలర్ వచ్చిందండి అని చెప్తాను అనమాట. అది తెలుసున్న వాళ్ళు హ్యాపీ, తెలియని వాళ్ళు మాత్రం ఫోన్లు చేసి నాకు రిఫండ్ ఇవ్వండి, లేకపోతే అలా ఎందుకు చేస్తున్నారు, ఇదేంటి
అట్లా ఆ టైప్ లో చెప్పుకొస్తారు అన్నమాట. ఈ టైప్ హెల్త్ కాన్షియస్ ఉంటే మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా మీరు ఏ ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్ తినేయడమే అంతే. అంతే హెల్త్ కాన్షియస్ తో పాటు టేస్ట్ రమేష్ గారు నేను ఒకటి చెప్పనా, అసలు మీ షాప్ కి మసాలాని పెట్టకూడదు, హెల్దీ ఫుడ్స్ అని పెట్టాలి. మసాలా అని పేరు పెట్టారు కానీ హెల్దీ ఫుడ్స్ అని కాన్సెప్ట్ అదే అండి, కింద హెల్దీ ఫుడ్ అనే ఉంటుంది. అసలు మసాలా తీసేసి హెల్దీ ఫుడ్స్ అని అండి, అంటే అది మరి ఎవరు కదా పేరు ఎవరు బాగుంది. సరదాగా అయితే పర్ఫెక్ట్ గా మీకు యాప్ట్ అవుతుంది. హెల్దీ ఫుడ్స్ లేదా హోమ్ ఫుడ్స్? హోమ్ ఫుడ్, హెల్దీ, హోమ్లీ అండ్ హెల్దీ మా కాన్సెప్ట్ అదే అన్నమాట. హోమ్లీ అండ్ హెల్దీ మా ట్యాగ్ లైన్, మా ట్యాగ్ లైన్ అదే అండి, హోమ్లీ అండ్ హెల్దీ. కానీ అది ఒకటి అంటే నేను ప్లస్ అఫోర్డబుల్ ప్రైసెస్ చెక్కలని అని అవి 200 rupees పర్ కేజీ. అది బయట మార్కెట్లో 400, 440, 500 అలాగ ఉంటాయి అనమాట. అది 200, 240 అలాగనమాట అండి. ఒకటి చేసుకుంటా వెళ్తున్నాం అనమాట. రేపు పొద్దున్న అంటే ప్రతిదీ కూడా నా కాన్సెప్ట్ ఏంటంటే మాస్టర్ ఉన్నా లేకపోయినా లేకపోతే ఎవరున్నా లేకపోయినా కూడా మాకంటూ ఒక పౌడర్ ఫార్మేట్లో తీసుకొచ్చేసి టేస్ట్లు అలా వచ్చే కన్సిస్టెంట్ ఒకే టేస్ట్ రావాలనేది మా టార్గెట్ అనమాట అండి. వితౌట్ ప్రిజర్వేటివ్స్, వితౌట్ కలర్స్ అనమాట. సూపర్ అండి, మేము డిస్ప్లే చేస్తాం మీ నంబర్ ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత మంచి ఫుడ్ ఇస్తున్నప్పుడు అందరికీ అందుబాటులో ఉండాలి. ఓన్లీ ఇటు సైడ్ కూకటపల్లి వాళ్ళకో లేకపోతే నిజాంపేట రోడ్లో వాళ్ళకే కాదు, అందరికీ అవైలబుల్ ఉండాలి కాబట్టి మీ నెంబర్ అవన్నీ డిస్ప్లే చేస్తామండి. డెఫినెట్గా అందరికీ సాధ్యమైనంత మంచి ఫుడ్ని ఇస్తూ ఇలాగే కంటిన్యూ చేయండి, ఇంకా మీరు ఎక్స్పాండ్ చేయండి, అందరికీ ఉపయోగపడే. మాకు ఇంకా లైవ్ కిచెన్ కూడా ఉందండి, అంటే అప్పటికప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌజ్ బెట్లు ఉంటాయి, ఒక 1 piece అంటే 1 piece ఇస్తాం, 10 pieces అంటే 10 pieces ఇస్తాం అనమాట. అలాగే ఏదైనా కూడా లైవ్ చేసిస్తాం అనమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే ఎంత ఫ్రెష్గా ఉంటే 50% టేస్ట్ ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది, ఫ్రెష్నెస్ వస్తుంది. రిమైనింగ్ 50% అందుకోసం నుంచి ఫ్రెష్గా ఇస్తాం, అక్కడ నుంచి తీసుకొచ్చి సెంట్రల్ కిచెన్ నుంచి తీసుకొచ్చి అలా చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఈ జర్నీలో మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే హెల్త్ వైజ్ అందరికీ అంటే కాన్షియస్ వస్తుంది. అలాగని చెప్పేసి నేను ఏదో పైనుంచి తీసుకురావట్లేదు, మన ఇంటి కిచెన్లో ఏముంటాయో మీ ఇంటి కిచెన్లో ఏముంటాయో అవే వాడతాం. అదే ఎలాచీ పౌడర్, అదే లవంగాలు, అవన్నీ వాడతాం. కానీ ఆ టేస్ట్ల కోసం వచ్చేసి కొంచెం అడవాటు చేస్తుంటారు, అవి చెయ్యం అంతే తప్ప. మీ ఇంట్లో ఏం వాడతారో మా అమ్మమ్మ కానీ మా నాన్నమ్మ కానీ ఏం నేర్పారో అవే అవే ఉంటాయి అన్నీ కూడా. కొత్తగా ఏం ఉండవు అన్నమాట దీంట్లో. ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినాలి. అంటే ఇప్పుడు తగ్గింది కానీ నాకు కరోనాకు ముందండి నాకు ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చేవారు. యాక్చువల్గా ప్రెగ్నెంట్ లేడీస్ ఈ అజినోమోటో కూడా తినకూడదు. అది అంటే మేబీ చదివితే మీకు గూగుల్లో కొడితే వస్తుంది అనమాట. ఎవరికి మంచిది కాదులేండి టేస్టింగ్ సాల్ట్ అనేది. అదే అదే అది టేస్టింగ్ సాల్ట్ వేస్తే ఆటోమేటిక్. ఇప్పుడు అంటే ఒక 1 mm 2 mm వేస్తే పర్వాలేదు, కానీ ఇలా గుప్పుడు ఇలా తీసుకొచ్చి వేసేస్తుంటారు అనమాట పెద్ద పెద్ద వాటి. అంటే క్వాంటిటీ పెద్దదైనప్పుడు ఎక్కువ పడుతుంది. ఆటోమేటిక్గా క్వాంటిటీ అనే కాదు, అది వేస్తే ఏంటంటే అది ఇప్పుడు ఏమవుతుంది అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇప్పుడు 100 rupees బిర్యానీ ఇవ్వాలి టేస్ట్ ఈ లవంగాలు మానేస్తుంది, అది కాస్ట్లీ మసాలాలు తీసేసి దాని ప్లేస్ టేస్ట్ అల్లి వేస్తున్నారు. అందువల్ల ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏంటంటే ఇప్పుడు కస్టమర్ కూడా ఏం కావాలి, ఆడికి 100 rupees ఎక్కడ బిర్యానీ వస్తుంది లేదా 50 rupees ఎక్కడ వస్తుంది ఈ టైప్లో కొంతమంది. అంటే కొంతమంది ఏమో లేదు ఆడికి 100 rupees అమ్మితే ఎందుకు రావో ఏమేస్తున్నాడు అని భయం వాళ్ళకి. అది ఒక భయం ఉంటుంది, అది ఒక భయం ఉంటుంది. రెండు క్వాంటిటీ విషయంలో కూడా భయం ఉంటుంది, భయం ఉంటుంది. తక్కువ రేట్కి ఇస్తున్నారంటే క్వాంటిటీ తక్కువ ఇస్తున్నారేమో. ఈయన ఎవరు వచ్చినా కూడా చాలా బాగుంది అంటే మీరు నోట్తో చెప్తే కాదండి, నాకు సోషల్ మీడియాలో ఇవ్వండి, గూగుల్లో కానీ ఇట్లా రివ్యూ ఇవ్వండి బాబు అని చెప్తాను అనమాట. ఎందుకంటే అది దాన్ని చూసి ఒక 10 మంది వస్తుంటారు. అదే నేను అనేది అదనమాట. అంటే మౌత్ పబ్లిసిటీ ఇప్పుడు దాకా నేను ఏంటంటే మౌత్ పబ్లిసిటీ మీరు ఇదే 10 rupees అక్కడ 30 rupees పెట్టినా కూడా పర్వాలేదు. అవును, ఈ టైప్ ఏరియాస్ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ కూడా 10 rupees ఎవరు ఇవ్వట్లేదు. ఆల్ ది బెస్ట్ అండి రమేష్ గారు. డెఫినెట్ గా మీరు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి, అన్ని ప్లేసులకి విస్తరించాలి మీ హోమ్లీ ఫుడ్, హెల్దీ ఫుడ్ అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. మసాలా ఫుడ్ సర్వీసెస్ వాళ్ళ కిచెన్లో ప్రస్తుతం మనం ఉన్నాము, ఒకసారి వంట మాస్టర్తో మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారండి? నేను ఇక్కడ 5 years ఉంటున్నామండి. అంతకుముందు ఎక్కడ చేసేవాళ్ళు? అంతకుముందు వేరే స్వీట్ షాప్లో చేసేవాడిని. అంటే నాకు స్వీట్ షాప్లో మొత్తానికి ఇప్పుడు 30 years అనుభవం ఉంది మేడం. మా ఫ్రెండ్ తరపుకి వెళ్ళి సార్ పరిచయం నాకు, అందుకని వచ్చేసి ఇక్కడ మేము స్వీట్లు తయారు చేసి ఇప్పటికీ ఒక 3 నెలలు అవుతుంది మేడం. నేను ఎన్నో చోట్ల చేశాను మేడం, కానీ అక్కడ బయట చాలామంది కళలు వాడతారు, ఎసెన్షియల్ వాడతారు. ఇక్కడ రమేష్ గారు మా సార్ గారు ఏమన్నారంటే మీరు ఒకసారి ఐటమ్ తయారు చేసిన తర్వాత ముందు మీరు టేస్ట్ చేయండి, మంచిగా ఉంటేనే షాప్ పంపించండి, ఖరాబ్ అయితే తీసి పక్కన పాడేయండి కానీ షాప్ మాత్రం పంపించకండి అన్నాడు. ఇప్పుడు నేను మా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బొబ్బట్లు, లడ్డు, తర్వాత గులాబ్ జామున్, ఇవన్నీ పూర్ణాలు, ఇవన్నీ మంచిగానే వెళ్తున్నాయి మేడం. ఆల్మోస్ట్ సాంప్రదాయ వంటలే కనిపిస్తున్నాయి. అవును మేడం. అవును మేడం. ఘీ స్వీట్స్ అంటారు, అందులో ఘీ ఉండదు అసలు. నార్మల్గా బయట చెప్తా ఉంటారు ఘీ స్వీట్స్ అని, కానీ అందులో ఘీ ఉండదు. వాళ్ళు డాల్డా వేరే వేరే ఏదేదో వాడుతూ ఉంటారు, క్వాలిటీ ఉన్న నెయ్యి కానీ అవన్నీ వాడరు. మరి ఇక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడైతే ఘీతోనే వాడుతున్నాం మేడం ప్రత్యేకంగా. అంటే ఆయిల్తో కొన్ని నమ్కిన్ మాత్రం ఆయిల్తో చేస్తాము, ఇంకా స్వీట్స్ మాత్రం నెయ్యితో చేస్తాము. ఇక్కడ వంట మాస్టర్గా ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఏమేమి చేస్తారు మీరు?
ఆల్ వెజ్ నాన్ వెజ్ బిర్యానీ బగారా పొడి పులావ్ చిట్టి ముత్యాలు ప్లస్ ఆల్ వెజ్ ఐటమ్స్. అంటే మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఎస్పెషల్లీ అజినోమోటో అదే ఏమంటారు టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా అది యూస్ చేయకుండా కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఏం యూస్ చేయకుండా చేస్తారట కదా నిజమేనా? ఇంతకుముందు నేను సాఫ్ట్వేర్ కంపెనీలు చేశాను అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది సేమ్ అదే మసారీ కట్ చేస్తున్నారు అక్కడ కూడా మెను కొద్దిగా చేస్తారు ప్రతి ఐటమ్లో కొద్దిగా వాడుతారు ఇక్కడ టోటల్ అలౌడ్ లేదు కిచెన్లో అలౌడ్ లేదు అసలు రాదా కిచెన్లో ఉంటుంది అంటే దాని టేస్ట్ ప్లస్ లుకింగ్ అన్ని రావాలంటే కొద్ది ప్రాబ్లం దాని సార్ అనేది విన్నది అసలు కిచెన్లోకి రావేమో అవి కిచెన్ రావు ఫస్ట్ ఇట్ నాట్ అలౌడ్ కలర్ అయినా కానీ టేస్టింగ్ సాల్ట్ లెమన్ సాల్ట్ బయట లెమన్ బదులు లెమన్ సాల్ట్ వాడతారు మాక్సిమం ఏ హోటల్ అయినా కానీ ఇక్కడ అవి కూడా లెమన్ ఫ్లేవర్ కోసం మరి అవన్నీ యూస్ అయిపోతే టేస్ట్ ఎలా వస్తుంది అంటే మిగతా వాటితో రీచ్ అవుతామా మనం వాటిని దగ్గరగా రాగలుగుతామా టేస్ట్కి అనేది నా డౌట్. అంటే లెమన్ సేమ్ రీప్లేస్మెంట్ లెవెల్ ఫ్లేవర్ బయట మనకు 100లో 1 కేజీ వస్తుంది లెమన్ కొద్ది కాస్ట్లీ పడుతుంది టేస్టింగ్ సాల్ట్ అనేది పెద్ద ఇష్యూ ఏమి ఉండదు కలర్ ఇక న్యాచురల్ కస్టమర్ ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళు ప్రిఫర్ న్యాచురల్ ఇష్యూ పడుతుంది మన దగ్గర మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు అంటే న్యాచురల్ కలర్ వాళ్ళే మ్యాక్సిమం మా దగ్గరకు తెలిసిన వాళ్ళు అంటే వేరే వాళ్ళు కూడా వస్తారు కానీ మ్యాక్సిమం రెగ్యులర్ కస్టమర్ వాళ్ళే ఉంటారు.